ఒకవైపు మకుం మొహం తెలియని హీరో, కనీసం దర్శకుడు కూడా పెద్దగా పరిచయం లేదు, ప్రొడక్షన్ హౌస్లో అసలు సంబంధం లేదు. కానీ సౌత్లో ఫుల్ బేస్ ఉన్న తమన్నా మాత్రం జాగ్వర్లో ఐటమ్ సాంగ్ చేసింది, హీరో నిఖిల్తో కలిసి చేసింది. తమన్నా ఇలా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేని ప్రాజెక్టులకి ఎందుకు అడుగు పెడుతోందో పెద్దగా ఆలోచించనక్కర్లేదు. కేవలం పారితోషికం కోసం మాత్రమే తమన్నా ఈ సాంగ్ చేసేందుకు ఒప్పుకున్నదనే విషయం కనీస జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. తాజాగా తమన్నా రేటు ఎంతో తెలిసిపోయింది. ఆ ఒక్క పాట కోసం ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయలు తీసుకున్నదని తెలుస్తుంది. అది కూడా కేవలం 3 రోజులు కాల్ షీట్కు 2 కోట్ల రూపాయలు తీసుకుందంట తమన్నా. ప్రస్తుతం అంతా ఈ మ్యాటర్ గురించి చర్చించుకుంటున్నారు. తమన్నా రేంజ్లో 3 రోజుల్లో 2 కోట్లు సంపాదించిన హీరోయిన్లు ప్రస్తుతం సౌత్లో ఎవరూ లేరు. బాలీవుడ్లో కత్రినా కైఫ్, దీపికా పడుకొన లాంటి హీరోయిన్లు సందర్భాన్ని బట్టి గంటల్లో అమౌంట్ తీసుకుంటారంటారు. ఇప్పుడు మిల్కీ బ్యూటీ కూడా ఆ రేంజ్కు ఎదిగింది. హీరో కొత్త, హీరోయిన్ ఇంకా కొత్త, కాబట్టి కుర్ర హీరోకు జనాలు అట్రాక్ట్ కావాలంటే తమన్నా లాంటి ఒక ఐటమ్ సాంగ్ ఉండాల్సిన అవసరం ఎంతోగానో ఉందని గమనించిన జాగ్వర్ టీం అదే పని చేసింది. అందుకే ఏకంగా 2 కోట్ల పారితోషికం సమర్పించుకుంది. కానీ తమన్నా కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి 2 కోట్లకు న్యాయం చేసిందట. కాబట్టి మనం వచ్చే నెల 6వ తేదీన విడుదల కానున్న జాగ్వర్లో తమన్నా అందాలను ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.